हाई अंडी, वेलकम बैक टू मई चैनल। वीडियो कुड़मुल एला चेसुकोवालनि मीतो नेनु शेर चेस्तानंडि। सेम कुड़मुल प्रोसेस लो रेंडु रकाल कुड़मुल चूपिस्तुन्नानु, कोकोनट कुड़मुल अंड शनगपप्पु कुड़मुल। सो ई प्रोसेस एंटो चूद्दाम। मुंदुगा स्टव् वेलिगिंचि पैन पेट्टुकोनि दानिलो रेंडु ग्लासुलु वाटर तीसुकोवालंडि। इक्कड ए रेशियोलो तीसुकोवालंटे रेंडु ग्लासुलु वाटर की ओक ग्लास रव्व तीसुकोवालि। తర్వాత శనగపప్పు తీసుకుని వాష్ చేసుకున్న తర్వాత వాటర్ లో యాడ్ చేసుకోవాలి। సోక్ చేసుకోవన అవసరం లేదండి, నానబెట్టకర్లేదు। ఎందువల్లంటే శనగపప్పు వాటర్ తో పాటు బాయిల్ అవుతుంది కదా, అందువల్ల। ఇక్కడ వచ్చేసి టేస్ట్ కి సరిపడగా salt యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేయండి। ఈ విధంగా వాటర్ బాయిల్ అవుతున్న టైం లో శనగపప్పు అనేది మనకి కుక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి। ఈ విధంగా తీసుకుని మనకి ప్రెస్ చేస్తే బ్రేక్ అయ్యే విధంగా ఉంటే శనగపప్పు అలా ఉడికితే సరిపోతుందండి। ఇక్కడ వచ్చేసి ఒక గ్లాసు రవ్వ యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఉండాలి, ఎందువల్లంటే పాన్ కి అతుక్కుంటుందండి। సో ఒక 5 నిమిషస్ పాటు లిడ్ క్లోజ్ చేసి లో ఫ్లేమ్ లో కుక్ చేస్తే మనకి పొడిపొడలాడుతూ కుడుములు చేసుకోవడానికి బ్యాటర్ అనేది రెడీ అవుతుందండి। ఇక్కడ ఒకసారి మిక్స్ చేయాలి, ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కదా। దీన్ని చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ కి యూస్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ని ఆపేసుకుని ఇలా మిక్స్ చేసుకోండి। ఇలా చేసిన తర్వాత ఇక్కడ నేను 2 టైప్స్ ఆఫ్ కుడుములు చూపిస్తున్నాను కదా, ఒకటి వచ్చేసి శనగపప్పు కుడుములు, ఇంకొకటి శనగపప్పు కొబ్బరి కుడుములు చూపిస్తున్నాను కదండి। సో ఈ దీన్ని హాఫ్ పార్ట్ కింద డివైడ్ చేసేసుకోండి, హాఫ్ ఒక ప్లేట్లోకి తీసుకోండి। ఇలా తీసుకున్న తర్వాత మిగిలిన హాఫ్ సేమ్ అదే ప్యాన్లో ఉంచేసి అక్కడ కొబ్బరి యాడ్ చేస్తున్నానండి। కొబ్బరి ఏంటంటే మనకి పచ్చి కొబ్బరిని ఫ్రై చేసుకుని ఉంచుకున్నాను నేను, సో అది ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను। డైరెక్ట్గా మనకి మార్కెట్లో కొబ్బరి పౌడర్, డ్రై కోకోనట్ పౌడర్ దొరుకుతుంది కదండి, అది కూడా యూజ్ చేసుకోవచ్చు। కొబ్బరి వేసుకుని కుడుములు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి। చాలా రకాలుగా చేస్తారు కుడుముల్ని, శనగపప్పు కుడుములు, పెసరపప్పు కుడుములు, కొబ్బరి కుడుములు, స్వీట్ కుడుములు, అలా చాలా రకాల కుడుములు చేస్తుంటారండి। సో నేను ఈరోజు వీడియోలో 2 టైప్స్ మీకు షేర్ చేస్తున్నాను। సో ఈ విధంగా మనం 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి కొబ్బరి వేసాక కుక్ చేసుకోవాలి। అలా చేసిన తర్వాత ముందుగా మనం శనగపప్పు కుడుముల్ని చేద్దామండి, ఇది చల్లారి ఉంది కదా। సో దీనికి ఏంటంటే మనం అవసరమైతే పిండికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని, హ్యాండ్కి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకుని వాటర్ చిలకరిస్తూ ఇలా హ్యాండ్తో ప్రెస్ చేసుకుని చేసుకోవాలండి। ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి। ఈ విధంగా మిగిలిన బ్యాటర్ అంతా అదే విధంగా చేసుకోవాలి। సో మొత్తం అన్ని చేస్తాను ఇక్కడ, ఇవి ఒక సైడ్కి పెట్టుకుని ఇప్పుడు కోకోనట్ బాల్స్ చేద్దామండి, కోకోనట్ కుడుములు చేద్దాం। సేమ్ అదే విధంగా కొద్ది వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ప్రెస్ చేస్తూ హ్యాండ్కి నెయ్యి అప్లై చేసుకుని రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి। తొలేకాదశి రోజు కుడుములు కంపల్సరిగా చేసుకుంటారండి, ఎందుకంటే కుడుములు మన పూర్వీకులు చెప్తూ ఉంటారు కదా, కుడుములు వండుకుంటే ఏకాదశి రోజు కుబేరులు అవుతారని చెప్తుంటారండి మన పూర్వీకులు। సో ఈ విధంగా మొత్తం మిగిలిన బ్యాటర్ అంతా ఇలా చేసుకోవాలి। వన్ సైడ్ కోకోనట్ బాల్స్, వన్ సైడ్ చిన్న దాల్ వేసిన కుడుములు ఉన్నాయండి ప్లేట్లో। సో ఇన్ని ఏంటంటే ఇప్పుడు మనకి ఇడ్లీ వేసుకునే ప్లేట్స్ ఉంటాయి కదండి, దానికి ఈ విధంగా నెయ్యి అప్లై చేసుకుని ఇలా అరేంజ్ చేసుకోవాలి। ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కుడుములు ప్లేట్ సెట్ అయ్యేలాగా చూసుకుని వాటర్ పోసి, వాటర్ హీట్ అయ్యాక ఈ ప్లేట్ని, ఇడ్లీ ప్లేట్ని మనం వాటర్ హీట్ చేసుకున్నాం కదండి, దానిలో ప్లేస్ చేసుకోవాలి। ప్లేస్ చేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేయాలి। లిడ్ క్లోజ్ చేసి ఒక 5 to 10 మినిట్స్ పాటు ఇది ఆవిరి మీద ఉడకబెట్టుకోవాలండి। సో ఫైనల్లీ మనకి ఇక్కడ కుడుములు రెడీ అయిపోయి చాలా ఈజీగా చేసుకోవచ్చండి। ఓవరాల్గా ఇవి వచ్చేసి కొబ్బరి కుడుములు, ఇక్కడ నేను ప్లేట్లోకి తీసిన వచ్చేసి శనగపప్పు కుడుములు అండి। సో ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు కుడుములు రెడీ అయిపోయినాయండి। సో ఇక్కడ వచ్చేసి నేను కొబ్బరి కుడుములు తీసుకుంటున్నాను। ఫైనల్లీ మనకి 2 కోకోనట్
కుడుములు కూడా రెడీ అయిపోయినాయండి. ఓవరాల్గా వీటి లుక్ అనేది ఈ విధంగా ఉంది. కుడుములు ఎలా చేసుకోవాలి ఏంటనేది ప్రాసెస్ అంతా చూసాం కదండి. ఈరోజు వీడియో ఇది. మీకు కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసాక పక్కనే బెల్ బటన్ ఉంటుంది కదండి, దాన్ని ట్యాప్ చేసి ఆల్లో పెట్టండి. అలా చేయడం వల్ల ఏంటంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.